ప్రజ్ఞ నువ్వు అసలైన ప్రజ్ఞ కాదు. ఇప్పుడు అసలు సిసలైన ప్రజ్ఞ జైస్వాల్ స్టేజ్ మీదకి రాబోతుంది. అసలైన అందం ప్లస్ అభినయం ఉన్న ప్రజ్ఞ జైస్వాల్ కి గట్టిగా చెప్పలు కొట్టి లెట్స్ వెల్కమ్ హర్. డూప్లికేట్ ఒరిజినల్ ఇస్ దేర్. వన్ మినిట్ లిప్స్టిక్ ప్లీజ్, లిప్స్టిక్ ప్లీజ్. ఓహో, ప్రజ్ఞ ఇప్పుడు దాకా లిప్స్టిక్ వాడిందన్న. మేడం మేడం, యూ కెన్ యూజ్ ఇట్ లైక్ దిస్ నో మేడం, వాట్ ఇస్ రాంగ్ విత్? నో 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 నో, దట్ ఈస్ వెరీ రాంగ్, దట్ ఈస్ వెరీ రాంగ్. హాయ్ ప్రజ్ఞ, హాయ్. లిప్స్టిక్ ప్లీజ్ ప్రజ్ఞ, ప్రజ్ఞ మీరు పట్టుకోవచ్చు. ప్రజ్ఞ గారు, సో ఆచార్య అమెరికా యాత్ర సినిమా గురించి మీ మాటల్లో ఏదైనా చెప్తారా? మీరు ఏ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు ఇందులో? ఇస్మే హీరోయిన్సే కర్రయ్య మయ, చాలా మంచి క్యారెక్టర్. ఆఫ్టర్ నా మూవీ తర్వాత ఈ మూవీలో నా క్యారెక్టర్ చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఓకే ఓకే, వన్ మినిట్ వన్ మినిట్. ప్రజ్ఞ గారు ఇలా ఉంటే ఇంకో ఆర్టిస్ట్ వస్తున్నారండి, ప్రభాస్ సీని గారు, ది ఒరిజినల్ ప్రభాస్ సీని గారు. లెట్స్ వెల్కమ్ ప్రభాస్ సీని గారు. ఏంటి మీరు, ఏది ఎప్పుడు రానట్టే చేస్తున్నారు? ఏ బ్లాక్ కొనే, ఏ బ్లాక్ కొనే, బ్లాక్ చక్కగా మాట్లాడు, అర్థమవుతుందా? ఓకే చక్కగా బ్లాక్. ఏ క్యా బక్వాస్ క్యా కొనే, బక్వాస్ ఏ పో గుసా. ఏ ఆచారి అమెరికా యాత్ర, అమెరికా యాత్ర ఆప్కె సాత్ కరే నా ఆచారి, ఐ యామ్ యువర్ లవర్, మై లవర్, డరే అవలే, డరే అవలే. మనం హ్యాపీగా దిగేసి ఇలా పర్ఫార్మెన్స్ యా ది స్టేజ్ ఇస్ ఆల్ యువర్స్. లెట్స్ వెల్కమ్ ప్రభాస్ సీను అండ్ ప్రజ్ఞ జైస్వాల్. సినిమా సక్సెస్ అయిపోయింది, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఇంటర్వ్యూ తీసుకుంటారు. సినిమా గురించి సీనానని అడుగుతున్నారు, సీనా కరెక్ట్ గా సక్కగా ఎప్పుడు సమాధానం చెప్పలే. నేను యాంకర్ సీనా. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? మొత్తం పుచ్చిపోయినా కనిపిస్తలే, బాగున్నా కాబట్టి వచ్చిన కదా. ఆచార్య అమెరికా యాత్ర సినిమా పేరేంటి సార్? ఎవరు పంపించారు నేను ఇంటికి? మా హెడ్ పంపించారు సార్. సినిమా పేరు తెలుసుకొని వచ్చినది, కనిపిస్తలే బోడీడా. అచ్చా అచ్చా సార్, ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు సార్? ఐశ్వర్య. ఆవిడ కదా సార్ తెలుసు కదా. ఈ మూవీ షూటింగ్ అంతా అమెరికాలో జరిగిందంట, నిజమేనా? కాదు, పక్కన ఆస్ట్రేలియా జరిగింది. మరి అందరు అమెరికాలో అంటున్నారు తెలుసా? అమెరికా పేరే పెట్టిందే అందుకు మాట, అమెరికాలో జరిగింది కదా అంట, ఆడ పాత్ర పోయినామంట. ఈ సినిమా కోసం మీరు బాగా కష్టపడ్డారంట, రాత్రి పగలు శ్రమించి కష్టపడి బాగా ప్రాక్టీస్ చేసి చేశారట. అసలు రోజు పొద్దుగాలు వస్తుండే జ్యూస్ దాకా ప్యాకప్ చెప్తుండే వెళ్ళిపోతుండే. మరి కష్టపడ్డారంట నాకు వచ్చింది. ఏం మాట్లాడుతున్నాను, బుద్ధి ఉంది మాట్లాడతావు, తెలు మాట్లాడతావు, సిగ్గుందా, శరం ఉందా, ఏమైనా ఉందా నీకు, ఏమైనా ఉందా నీకు? కష్టపడకుండా వస్తాయా అన్ని ఉన్నానికి వచ్చా మేము. సరే సార్, ఈ సినిమాకి మీరు డైలీ 5 లక్షలు డిమాండ్ చేశారంట, ఎందుకు? చెప్పు, నా ఆస్తి మొత్తం రాసిస్తా చెప్పు, మొత్తం ఇచ్చాయి ఇచ్చాయి, మొత్తం వచ్చి నన్ను ఎంక్వైరీ చేయను కా, సారీ ఎంక్వైరీ చేయను కా. చూసాం కదా, ప్రభాస్ సీన్ గారికి ఆఫ్టర్ అమెరికా తర్వాత పిచ్చెక్కింది, మళ్ళా వెళ్దాం. ఏమన్నా
పిచ్చెక్కిందన్న. ఎవరికి? నాకు. ఎందుకు? ఊరికినే. జస్ట్ లైక్ దట్. ఇప్పుడు నేను యాంకర్, ఈమె హీరోని. హీరోని గారికి ఏంటంటే తెలుగు అర్థం కాదు, ఆవిడ ఎట్లా మేనేజ్ చేశారని మనం చూద్దాం. మేడం నమస్కారం. మేడం క్యాబుల్ రే, క్యాబుల్ రే. నమస్కారం. సలాం. సలాం సలాం సలాం. ఈ సినిమాలో మీరు చాలా బాగా యాక్టింగ్ చేసిరంట కదా మేడం, నిజమేనా అది? యా, అటు ఇటు ఇటు అటు ఇటుకెళ్ళు ఎందుకు? మేడం హలో హలో హలో, నేను పాట పాడమనిలే. అచ్చా, నువ్వు దీంతో మంచి యాక్టింగ్ చేసినావంట, మంచిగా. అటు ఇటు ఇటు అటు ఇటుకెళ్ళు ఎందుకు? ఐఎమ్ నాట్ అబౌట్ సాంగ్ మేడం. యువర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ యాక్టింగ్ స్కిల్స్. ఓకే, యాక్టింగ్ మతలబ్ అటు ఇటు ఇటు అటు ఇటుకెళ్ళు ఎందుకు? అదొకటే నేర్చుకుర్రా మీరు. క్యాబుల్ రే, క్యాబుల్ రే. క్యాబుల్ రే కాదు, ఓ ఎక్కి నేర్చుకుర్రా మీరు. మేడం మీరు దీంట్లో చేయడం మీకు ఎట్లా అనిపిస్తుంది మేడం? ఆ ఇటుకలు హే సార్, ఆ ఇటుకలు హే సార్. ఇస్మే ఆచార్య ఎట్లా? అచ్చా గయతే జానకే బాద్ ఆచార్య గాయే అటు ఇటు ఇటు అటు ఇటుకలు ఎందుకు? ఇట్లుంటే ఇంటర్వ్యూ తీసుకుంటే మూవీ షూటింగ్ కి అమెరికాకి వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు సిచ్యువేషన్ ఎట్లుంటది, ఈవిడేంటంటే బాగా హైట్ ఉంటారు ఈవిడ, ఆవిడ హైట్ ఎట్లా మేనేజ్ చేస్తారని చూద్దాం మనం. నేను ఇంట్లో ఇంకా రాలేదు. వావ్ శుభే గోయా, మోహన్ బాబు సార్ కాల్ కియే. అమ్మ మీరు జల్దీ ఎయిర్పోర్ట్ జానికాయే, కై జానికాయే. ఓ పంజాబ్ గుట్ట, అమీర్ పేట్, అమీర్ పేట్, దిల్సుఖ్ నగర్. అరే ఫ్లైఓవర్, అరే ఫ్లైఓవర్. ఎయిర్పోర్ట్ ఆగాయి. ఎయిర్పోర్ట్ లో మోహన్ బాబు సార్ ఉంటారు, అప్పుడు ప్రభాస్ జీన్ అని వస్తాడు. ఎక్కడే ప్రభాస్ జీను, కొద్ది కూడా టైం చేసలేదు. సార్ నమస్కారం, సార్ నమస్కారం. ఏమిటో తెలియదు సార్, కరెక్ట్ టైంకి వచ్చింది సార్, 6:01 అవుతుంది. ఫ్లైట్ రెడీ ఉంది, ఎక్కు. ఇట్లా ఫ్లైట్ లో కూర్చుంటాను. చేరి చేర్చి ఉన్నాను. నా పరువు దిగర అయ్యా. హీరోయిన్ గారు సీన్ అన్న ఇద్దరు కలిసి కూర్చున్నారు, పక్క పక్క సీట్లో పడ్డాయి. ఫస్ట్ పరిచయం గారు, దో చాయ్ లెక్కావు సార్, దో చాయ్ లెక్కావు సార్. ఐ యామ్ ఆల్సో ఆర్టిస్ట్. బొమ్మలు వేస్తావా? ప్రభాస్ సీను, ప్రభాస్. ఏ ప్రభాస్ బౌత్ వచ్చే యాక్టరే, బౌత్ యాక్టింగ్ కట్టా బాహుబలి దిగుతుంది. ప్రభాస్ సీను, ప్రభాస్ సీను. నో పవన్ కళ్యాణ్, ఆ సిద్ధప్ప సీను. సిద్ధప్ప ఆప్కా పప్పా కా నామే, పప్పా కా నామే. కోన్ ఆప్? మే కోన్? మే మన మమ్మీకి బేటీ హూ. కాదు మేడం, మీరు హీరోయిన్? ఐడెంటిటీ ఇండియా. మై హీరోయిన్. ఐ యామ్ ఆల్సో కమెడియన్ ఇన్ దిస్ మూవీ. యు కమెడియన్? యు కమెడియన్? మేడం టైం కిత్తా మేడం? ఎత్తా ఎత్తా మేడం. ఇయ మంచి ఉంది మేడం ఇయ. అచ్చా అచ్చా, దర్ ఇక్కడనే ఉండు, ఇక్కడనే ఉండు. సార్ బాత్రూమ్, ఏ బాత్రూమ్ ఇదరే, బాత్రూమ్ ఇదరే. హలో సార్, మోహన్ బాబు సార్. అటు ఇటు 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 ఇటుకలు ఎందుకు? వా క్యాబ్ బౌత్ వచ్చా గానే, బౌత్ వచ్చా గానే. సార్ చెప్తే ఇంకలే సార్. సార్ ఇక్కడ కూర్చొని సార్ నేను. ఏమైందిరా? ఇదే ఫోన్ ఎక్కారు, ఇదే ఇదే. ఒక్క నిమిషం సార్. సార్ అటు ఇటు ఇటు అటు ఇటు. సారీ రాంగ్ నెంబర్, రాంగ్ నెంబర్.
అదంతా వదిలే మేడం, అంతా సరే ఆడుకుందామా? ఏ అంతా సరిగా అది ఎందుకు సరేమో నాకు అర్థమే కాదు. బక్వాస్ ఎత్త చిల్లారా చిల్లారా మేడం, ఒక పాట పాడతా మేడం ప్లీజ్. పాట బాత్రూమ్ పాట పాడతా. క్యా క్యా పడదే ఎత్తావా? ఏడెత్తావు? పడదా పడదా గానే మద్గానా మై గాని అబ్జెక్ట్. అటు ఇటు గడివిడి గడివిడి ఇటుకెళ్ళి ఎందుకో సాసో సాసో. మేడం మీరు ఏం చేసిన అటు ఇటు ఇటుకెళ్ళి తప్ప ఏం వస్తుంది మీకు? దడివిడి 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 ఇటుకెళ్ళి ఎందుకో. అటు ఇటు 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 ఇటుకెళ్ళి ఎందుకో. అమ్మాయి బుల్గైతి మేరాయే మేరాయే. మేడం అభిమయ గానా గాతు తాపగా గాను నిన్ను చూడకుంటే నాకు గట్టు గట్టుగా గ్యాస్ నినారా. నిన్ను చూడకుంటే నాకు గుండెనంత గోయిందా 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 గోయిందా. సో సోయా సోయా మాత్రం పాగలే పాగలే గట్టు గట్టు చిలారా. అటెన్షన్ ప్లీజ్, ది ఫ్లైట్ ఇస్ అబౌట్ టు టేక్ ఆఫ్. టేక్ ఆఫ్? ఐ వాంట్ ఫుల్, ఐ వాంట్ ఫుల్. The flight is about to take off. I request everyone to please put your seat belts. Okka nimisham meda. Thank you. Happy bol, happy bol. Yen baala cheppu. క్యా బోలే మేడం, నేను చేయా సూచించే ఏం చేయా? నేను దిగిపోతున్నా దిగిపోతున్నా. మనం ఇప్పుడే ఇక్కడ ల్యాండ్ అయ్యాము. హోప్ యూ హ్యాడ్ ఎ నైస్ ఫ్లైట్. థ్యాంక్ యూ. ల్యాండ్ అయినా మేడం? ల్యాండ్ అయిపోయింది. అనవసరంగా దూకినా కదా. జపోజామలా జపోజామలా. ఏ బ్లాక్ టిఫిన్ లేక ఇంకోసారి బ్లాక్ అన్నా అనుకోవాలా? సార్ ముఖం చూసి వదిలి పెడుతున్నాను. శ్రీను గారు ఎలా జరిగిందండి ప్రయాణం? ఏం డబ్బామంటారు మేడం? ఏ బౌత్ అచ్చా గాయ వచ్చింది చూడండి. కామెడీ కామెడీ కర్రా సాబు. ప్రజ్ఞ మేడం ఆపకు 7-star హోటల్ సీన్ గారు. వద్దు వద్దు అమ్మకి అటు ఇటు ఇటు ఇటు. సీన్ గారు మీకు రూమ్ సజెస్ట్ కాక కింద ఇక్కడ మీరు లాడ్జిలు ఇచ్చాం సార్. మేము అంత ఎందుకు సార్ రోడ్డు మీద వండి కుట్ర రోడ్డు మీద వండి ఏం పని చేస్తాయి? ఒక డైలా చెప్పు. ఏ ఒక డైలా ఒక డైలాగ్ చెప్పు. అటు ఇటు ఇటుకలు గోడ హాయ్ గోడ హాయ్. అటు ఇటు ఇటుకలు తప్ప ఏం చెప్తలేవు. ఇట్లుండదనా అలా సీన్ ఏంటంటే నన్ను ర్యాగింగ్ చేయాలి గది సీన్. సార్ సీన్ గారు రెడీ సార్? సార్ హీరోయిన్ అక్కడ ఉంది, మీరు చేయబడుకుని ర్యాగింగ్ చేయాలి సార్. ఎక్కడ సార్? అన్ని ముంగట ఉంది కళ్ళు దొబ్బినాయా? ఇప్పుడు దొరికిన ఫ్లైట్ చూపించినావు కదా, ఇప్పుడు చూపిస్తా. సార్ దిస్ ఇస్ సో డిస్టర్బెన్స్ సార్. దేకో ఇదర్ దేకో బ్లడ్ ఆర్ దేకో ఇస్కా చిల్ల. నై మేడం లిప్స్టిక్ హోతా హై ఏ రాగింగ్ సీన్ హై ఆప్ యహాన్ పే డర్నా ఐసా.
ఎయిర్టెల్ తీసుకొచ్చారు మేడం, నాకు అర్థమైతే లేదు. ముంబై ముంబై అయినా అనుకున్నా, అయినా అనుకున్నా. 3, 2, 1, action, sir. ब्रश कर, क्या बोलो उसको, थोड़ा थोड़ा दूर रह के बात कर. ఒక సార్ రెండు సార్ ఫ్లైట్ లో నేను చూస్తున్నా మేడం. డైలాగ్ వచ్చేసి అప్పటి నుంచి మేడం ఒక్కసారి ఇట్లా ప్రసన్నంగా ఉంటానిస్తలేదు. నా యాక్టింగ్ నేను చేసుకున్నా మంచి బౌద్ధ యాక్టింగ్ కర్రా. సీన్ గారు అక్కడికి వెళ్ళి ఒక డైలాగ్ చెప్పాలి. ఏయ్ మొక్కే కదా అని పీకేస్తే పీకొక వస్తా. ఓకే 3, 2, 1 యాక్షన్. अरे डायलॉग नहीं आता इसको बोलने के लिए. नहीं कोचा अटू इटू 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 के लिए इंदुको. ప్రగ్యా జీ, దేర్ ఇస్ నో లాగ్. డైరెక్ట్ పశుపతి అండ్ అరుంధతి. ఓకే, యా నన్ను కుల్ల పెట్టినావా అదాన్ని డైలాగ్ సార్. అడి యాక్షన్ సార్. అమ్మ బొమ్మలే, నువ్వు ఇంటికి కట్టలేవురా. ప్రగ్యా గారు, ఆ డైలాగ్ అయిపోయిన తర్వాత ఇటుకెళ్ళి డైలాగ్ అండి. రెడీ యాక్షన్. మా బొమ్మలే పిండి పండైంది. నన్ను సమాయకుల పెట్టాను, నిన్ను వదలా బొమ్మలే. వదలా ఓట్లు వాడలేదు సార్, ప్లీజ్ కోరుతున్నాను. ఇస్కా మతలబ్ క్యా హై సబ్? ఇస్కా మతలబ్ చపాతి తుమ్ బనావ్ మే కర్రీ బనాతి. అచ్చా పదే బనావ్. నేను చెయ్యా సార్. ప్యాకప్ ప్యాకప్.